కాకినాడ డంపింగ్ యార్డు నుంచి గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎగుమతి అవుతుందని దీనంతటికీ వెనక తాను ఉన్నానంటూ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఇలా తప్పుడు ఆరోపణలు చేసి కాకినాడ నగరానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, తాను ఈ మత్తు పదార్థాల ఎగుమతిలో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి దూరం అవుతానంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి డంపింగ్ యార్డు ద్వారా గంజాయి, కోకైన్, ఇతర మత్తు పదార్థాలు ఎగుమతి అవుతున్నాయంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ద్వారంపూడి స్పందించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో బుధవారం విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పందించారు. గతంలో కొండాబాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసు, రెవెన్యూ శాఖలో అవినీతి అధికంగా పెరిగిపోయిందని, అప్పుడే డ్రగ్స్, గంజాయి, భూ అక్రమాలు పెరిగిపోయాయని, వాటిని తమ హయాంలో సరిచేస్తున్నామన్నారు. ఎక్కడో గుజరాత్లో సుదాకర్ అనే వ్యక్తి డ్రగ్స్తో దొరికాడని, దాన్ని కాకినాడ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని అంటూ ముడిపెట్టడం, దీని వెనక తాను ఉన్నానని చెప్పడం కొండబాబు ఆరోపణలలో అర్థం లేదన్నారు. అక్రమాల సొమ్ముకు అలవాటు పడిన కొండబాబు తనపై లేనిపోని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కవుడ చైర్పర్సన్ రాగరెడ్డి, చంద్రకళా దీప్తి, మాజీ మేయర్ సుంగర శివప్రసన్న, నాయకులు మీసాల దుర్గాప్రసాద్, చవ్వాగల రాంబాబు, పసుబులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకున్నోడుతోనే మాట్లాడచ్చు, బాగా జ్ఞానం ఉన్నోడుతోనే మాట్లాడచ్చు, లేదా చదువు లేనివాడు జ్ఞానం లేనివాడితో మాట్లాడచ్చు. కానీ సగం చదువు చదివి సగం మిడిగుడి జ్ఞానం ఉన్నవాడితో మాట్లాడటం చాలా కష్టం. నువ్వు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేసావు కదా, కాకినాడ పట్టిన నువ్వు, మీ పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించేస్తున్నారు. గతంలో బియ్యం అక్రమంగా జరిగిపోతుంది కాకినాడలోని, కాకినాడ పేరుని దేశవ్యాప్తంగా పాటు చేశారు మీ దరిద్రులందరూ కలిసి. ఈరోజు లేనిపోయిన ఆరోపణలు, కాకినాడలో గంజాయి స్వర్గం జరుగుతుందని కాకినాడ పేరు ప్రతిష్టలు ఈ కొండబాబు పాటు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే అక్కడ కనుక గంజాయి జరుగుతుంటే నువ్వు పోలీసులు కంప్లైంట్ పట్టించు. నిన్న నీ కళ్ళ ముందే 3-4 వెహికల్ తిరిగినాయి కదా, ఎందుకు చెక్ చేయలేదు? నీ గురించి కాకినాడ పట్టబోదు అందరూ తెలుసు. ఒక పోలీస్ ఆఫీసర్లు కానీ, ఒక రెవెన్యూ ఆఫీసర్లు కానీ నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కాకినాడలు అంటే లంచాలు తీసుకునే ప్రభుత్వం. ఒక్కొక్క స్టేషన్కి సంవత్సరానికి 15 లక్షల రూపాయలు సీఏకి బ్యాలెట్ పెట్టి నువ్వు తీసుకుంటే, ఆ రోజు సీఏలు ఏం చేస్తారు, నీకు ఇచ్చిన డబ్బు వల్ల విచ్చలవిడిగా గంజాయి, గుట్కాలు అన్నీ కూడా అమ్మడం జరిగింది. అప్పుడు పెరిగిపోయింది ఈ వాతావరణం. నేను ఎలక్షన్లో గెలిచినట్టే కూడా చెప్పాను, గంజాయి చాలా ఎక్కువైపోయింది, గంజాయిని అరికట్టాలి అని. ఈరోజు గంజాయి అరికట్టడం కోసం ఎంత శ్రమ పడుతున్నామో మాకు తెలుసు. ఈ హయాంలో పిల్లలందరూ కూడా గంజాయికి బానిస అయిపోతే ఈరోజు వాళ్ళతో మానిపించడానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి చాలామంది చాలా కష్టంగా ఉంది. ఈరోజు ఒక్కసారి గంజాయికి అలవాటు పడ్డవాడు మానడం చాలా కష్టమని నాకున్న ఇన్ఫర్మేషన్. అటువంటిది వీలైనంత వరకు మేము చేయగలుగుతున్నాం. ఈ టైంలో నువ్వు వనమాడి కొండబాబు ఎమ్మెల్యేగా ఉండగా గంజాయి అలవాటు పడిన కుర్రవాళ్ళు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేను గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం తిరుగుతున్న ప్రజలందరికీ వెళ్తున్నాడు కూడా, కొంత ప్రజలు నాకు కంప్లైంట్ చేస్తున్నారు. అటువంటి సమయంలో నిజంగా చాలా బాధేస్తుంది. ఈరోజు కాకినాడ పట్టణంలో 4 సీఏలు ఉంటే 4 సీఏల్ని చాలా నిక్కచ్చిగా, ఖచ్చితంగా ఉండే సీఏల్ని అపాయింట్ చేయడం జరిగింది. గంజాయే చేసి, ఇటువంటి అక్రమాలే చేసి సంపాదించిన అవసరం మాకు లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు చెప్తాను. నువ్వు 2019 ఎలక్షన్లో నువ్వు ఎమ్మెల్యే అయ్యే సమయానికి నువ్వు బ్యాంక్రప్ట్, అంటే నువ్వు బ్యాంకుకి డబ్బులు కట్టలేకుండా నిన్ను, నీకు లోన్ ఎవరి పరిస్థితుల్లో ఉంటే మీ ఇంటికి ఆక్షన్ వేయాలని కూడా నోటీస్ వచ్చి అంటించారు బ్యాంక్ వాళ్ళు. ఆ పరిస్థితులు కాకినాడలో ఎవరు మర్చిపోలేదు. 2014లో నీ మీ ఇల్లు బ్యాంక్ ఆక్షన్ వాళ్ళు నోటీస్ అంటించే పరిస్థితి వచ్చినప్పుడు 2019 లోపల నువ్వు దిగిపోయే లోపల మేట ఎలా కట్టేశావు? ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు నీకు? నీ సంపాదన ఏంటి? నీ వ్యాపారం ఏంటి? ఒక ఎమ్మెల్యేగా నీకు వచ్చే చేతులు తప్ప ఏముంది? ఆ రోజు నువ్వు గంజాయి, గుట్కా, పోలీసు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఎవడన్నా మీ ఇంటికి వస్తే అవినీతి. ప్రతి కూడా ఒక లెటర్ కావాలంటే డబ్బులు నీకు, తిరుపతి లెటర్ కావాలంటే డబ్బులు నీకు. ఇటువంటి పరిస్థితులు సంపాదించి మేడలో మిద్దులు కట్టావు కాబట్టి అందరు నాయకులు అలాగే నన్ను అనుకుంటావేమో. దయచేసి అటువంటి మాట్లాడు, తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేస్తాను. మున్సిపల్ కమిషనర్ ద్వారా కూడా నేను పోలీసులు కంప్లైంట్ ఇప్పించి దీని మీద ఎంక్వైరీ చేయమంటాను. నేను కూడా కొండబాబు ఛాలెంజ్ చేస్తాను. దీని మీద నా మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు ఇటువంటి ఉన్నా, గంజాయిలోను హెరాయిన్లోను ఏ పేరు చెప్పు, ఇటువంటి వాటిలో నా పాత్ర ఉందని తెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నేను నీలాగా వంకరగా మాట్లాడి నీలా లేనిపోల ఆరోపణ చేసే ఉద్దేశం నాకు లేదు. రాత్రే కాకినాడలో 6 గంజాయి సప్లై చేసేవాళ్ళని పట్టుకున్నాం. 6 ముగ్గురు జగన్నాథపురం వాస్తవ్యులే, 3 ఇద్దరు అగ్రికల్చర్ క్షత్రియులే. అంటే కొండబాబు సంబంధించిన కులం అది. ఏ నేను చెప్పలేనా? నీ కులవాడు నీ బంధువులు నీ బంధుత్వం అట్టగట్లేనా? నీ జగన్నాథపురంలో వాళ్ళు నేను చెప్పలేనా? మాకు సంస్కారం ఉంది కాబట్టి ఏదైతే నిజం ఉంటుందో ఆ నిజాన్ని మాట్లాడుతాం. మా నాయకుడి దగ్గర నుంచి మేము నేర్చుకున్నది అదే. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిజం మాట్లాడడానికి మేము ఇష్టపడతాం. కానీ మీ నాయకుడు అబద్ధాలు కూడా కుట్రదారుడు, అబద్ధాలతో పైకి వచ్చాడు మీ చంద్రబాబు నాయుడు. కనుక సేమ్ అదే బాధలో నువ్వు ఇక్కడ లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రజలను మభ్య పెడదామని చూస్తున్నాం. తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఏదైతే మొన్న సుదాకర్ అన్నవాడు గుజరాత్లో డ్రగ్స్లో దొరికితే చంద్రబాబు నాయుడు తమ మీడియా వాళ్ళు ఇక్కడ నువ్వు వీరందరూ కలిసి పెద్ద పబ్లిసిటీ చేశారు. ఆంధ్ర ఎన్వైరాన్మెంట్ ఉంది, ఆంధ్రకి సంబంధం లేదంటే నువ్వు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మీ నాయకుడికి సంబంధించిన ఎల్లో మీడియా అందరూ కూడా జీ మూసుకుని కూర్చోవడం జరిగింది. కనుక చిన్నగా ఉండండి. అదేవిధంగా ఇప్పుడు నువ్వు కూడా ఈ విధంగానే లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదావ పట్టిస్తున్నావు. నేను ఒక్కడే కోరుకుంటున్నాను, కాకినాడ పట్టణం చాలా శాంతియుతమైన పట్టణం, శాంతియుతంగా ఉండడానికి మేము అందరం కోరుకుంటాం. నువ్వు కాకినాడ పట్టణంలో లేనిపోయింది, డ్రగ్స్ జరిగిపోతున్నాయి, గంజాయి ఇచ్చినట్టుగా ఉంది, లేనిపోయిన అపోహలు కనిపించి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి పేరు పాడు చేయొద్దని ఈ సందర్భంగా కొండబాబు నేను కోరుకుంటూ గంజా గురించి మాట్లాడే పెద్ద మనిషి మీ టైంలో హోమ్ మినిస్టర్ ఇక్కడ వాడే, హోమ్ మినిస్టర్ మన జిల్లా సంబంధించిన వాడే. ఎన్ని కేసులు పట్టున్నారు మీరు? హోమ్ మినిస్టర్ గారుగా ఎన్ని కేసులు పట్టున్నారు? కాకినాడలో ఎన్ని కేసులు పట్టించుకున్నావు? నేను ఏ ఆఫీసర్ అన్నా వస్తే ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది. మొన్న కమిషనర్ వచ్చాడు. కమిషనర్ నేను ఏ రిక్వెస్ట్ చేశాను, సార్ కాకినాడలో శానిటైజేషన్ బాగు చేయండి చాలా, వెరీ హ్యాపీ అని చెప్పాను. ఎస్పీఆర్ కొత్తగా వచ్చాడు. నేను వంగ కేటాయిస్తాను మేడం గారు వెళ్ళినప్పుడు కూడా, సార్ డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి, గంజాయి చాలా ఎక్కువ ఉంది, చాలా దగ్గర ప్రాంతంలో గంజాయి దొరికేస్తుంది కాబట్టి గంజాయి అరికట్టండి సార్, నా కోరిక ఏదైనా చెప్పడం జరిగింది. చిత్తశుద్ధిగా ఉన్నాం మేము, నిజమే మాట్లాడతాం. ఇలా లేనిపోయిన అబద్ధాలు లేనిపోయిన కట్టుకథలు కట్టాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లాలో కాకినాడ జిల్లాలో 2020 4,800 కేసులు పట్టుకుని 124 అరెస్ట్ చేసాం, 46 కేసులు పెట్టాం. 2021 63 కేసులు పెట్టాం, 15,500 టన్నులు 500 కేజీలు గంజాయి పట్టుకున్నాం, 200 మంది అరెస్ట్ చేసాం. 2022 36 కేసులు 6,800 కేజీలు 110 మంది అరెస్ట్ చేసాం. రీసెంట్గా 2023 రీసెంట్గా రీసెంట్గా వచ్చిన సంవత్సరంలో 10 కేసులు పెట్టాం, 13,000 కేజీలు గంజాయి పట్టుకున్నాం, 30 మందిని అరెస్ట్ చేసాం. ఇది జిల్లాకు సంబంధించి. మన కాకినాడకు సంబంధించి చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం. నాకు తెలుసు, నేను ఎలక్షన్లో పోటీ చేసే ముందు నా దగ్గర కొందరు పేరెంట్స్ వచ్చి గంజాయి బానిసైపోయిన బాధపడిన సందర్భాలు నాకు తెలుసు.